నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారితో డీల్ కుదుర్చుకుంటున్నారా అంటే, కేసీఆర్కి కేటీఆర్కి షాక్ ఇవ్వబోతున్నారా అంటే మరి అవుననే సమాధానం వస్తుంది. అయితే ఇంతకీ ఎవరు షాక్ ఇవ్వబోతున్నారు, ఎవరు జంప్ అవ్వబోతున్నారు కాంగ్రెస్లోకి, అసలు ఆ అభ్యర్థులు ఎవరు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి. మన వీక్షకు సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి కేటీఆర్కి షాక్ ఇచ్చేసి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంతకీ ఎవరు అభ్యర్థి సార్? అంటే ఒకటమ్మా, ఎప్పుడైనా అధికారం ఉన్న పార్టీ వైపు అధికారం లేని పార్టీ ఎమ్మెల్యేసి వెళ్ళటం అనేది మామూలుగా సర్వసాధారణంగా జరిగేది. అందులోనూ పదవి ఆశిస్తున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, లేకపోతే ఏ విధమైన ప్రయోజనాలైనా ఆశించి వెళ్తారు. దానికి సంబంధించిన చర్చలు ఆ పార్టీలతో జరుపుకుంటారు. ఇప్పుడు మనకి హైదరాబాద్కి సంబంధించినంతవరకు ఎక్కువగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి మీద చాలామంది చర్చిస్తున్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుమానం ఉంది. మల్లారెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలో. సోషల్ మీడియా కాదు, అసలు ఆయనకు ఉండంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఎవరికి ఇవ్వని ఆయనే చెబుతాడు. ఎన్నో 50 60 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్నో మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. నా అంత విద్యావేత్త ఎవ్వడం లేడు. పాలమ్మిన, పూలమ్మిన, కట్టెలమ్మిన, అవన్నీ చెప్తాడు. అది అంత వాస్తవమే. మరి ఇప్పుడు ఆయనకి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు అంత దాదాపు 800 ఎకరాల స్థాయిలో ఆయనకి భూములు ఇక్కడ ఉండి సంస్థలు ఉన్నాయి కదా. మరి ఆయన సహజంగా అందులో రేవంత్ రెడ్డి గారి మీద చాలా అసభ్యమైన పదజాలంతో ఆయన్ని ఛాలెంజ్ చేశాడు, తిట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకో 15 20 ఏళ్ల పాటు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నేను ఎంత తిట్టినా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయితే అసలు అవ్వలేడు, కాంగ్రెస్ ఒకవేళ గెలిచినా ఇతను ఏదో మహా ఉంటే చిన్న మంత్రి అవుతాడు అనుకున్నాడు. ఆయనే ముఖ్యమంత్రిగా రావడం అనేది అసలు ముఖ్యంగా తెలంగాణ మొత్తం మీద గొంతులో వెలగపొండు పడింది అంటారు కదా, అట్లా పడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మల్లారెడ్డి గారు. కేసీఆర్ కాదు, కేటీఆర్ కూడా కాదు, వాళ్ళన్నా జీర్ణించుకున్నారు. కానీ మల్లారెడ్డి గారు జీర్ణించుకోలేనంత స్థాయిలో ఆయన మీద దూసుకెళ్ళిపోయాడు. అంటే ఊహించలే అసలు ఇటువంటి పరిస్థితి వస్తని. ఆయన అసలు శాసనసభలో కూర్చుంటే ఆయన ముఖం చెల్లటల్లా వెలవెలపోతున్నాడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిలబడి మాట్లాడుతున్నంతసేపు, ఎందుకంటే ఆయన ఏ మాటలు మాట్లాడో ఆయనకే తెలుసు. అంటే మనం చూసాం చాలా, అసలు ఒక మాట కాదు, ఒక బూత్ కాదు, ఎన్ని రకాల విమర్శలు, ఆరోపణలు, నీచమైన పదజాలం ఉపయోగించాడు. ఇప్పుడు ఆయనకి అది మింగుడు పడని ఇష్యూ అయిపోయింది. అట్లా అని రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాకుండా పాడు కదా, ఈ 5 ఏళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిందే. ఇంకొకరు నెక్స్ట్ కూడా రావు వస్తాడో ఎవరు చెప్పలేడు. ఇప్పుడు ఆయన ఈ వ్యవస్థలన్నీ నడవాలంటే ఇప్పుడు ప్రభుత్వంతో వ్యతిరేకత పెట్టుకుని ఆయన ఎట్ట తట్టుకోగలుగుతాడు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాడని పదజాలాన్ని ఆయన ఉపయోగించాడు. వాళ్ళు కూడా నవ్వుకునేవాళ్ళు. ఈయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని తిరుతున్నప్పుడు కానీ ఇంకా సభల్లో కానీ నవ్వుకునేవాళ్ళు. అంటే ఈయనకి భయం అనేది లేదు. ఎందుకు లేదంటే ఆయనకున్న ఆస్తి అలాంటిది, ఆయన పైకి వచ్చిన తీరు అంత స్పీడ్గా పైకి వచ్చాడు, నా అంత తెలివిగల లేడనుకున్నాడు. ఎప్పుడు పార్టీలు ఇవాళ కొత్తగా మారలా, ఆయన అంతకుముందు తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాడు, ఎంపీగా పనిచేశాడు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళాడు. ముందేమో ఆయన లేడు, ఆయన ఏ పార్టీ కానీ వెళ్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డిలో చేరటంలో పెద్ద విచిత్రం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి పదవి కోల్పోయినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆయన ఏం సంకేత మనిషి కాదు. చాలా చెప్పులు మార్చినంత ఈజీగా ఆయన పార్టీ మార్చి వెళ్ళిపోగలిగిన సమర్థుడే ఆయన. అంటే ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక దగ్గర ఏంటంటే, నాకు కూడా అంతమంది ఫాలోవర్స్ లేరు, మా మల్లారెడ్డికి ఉన్నంత ఫాలోవర్స్ నాకు కూడా లేరు, సీఎంకి కూడా లేరు అని చెప్పేసి చెప్పిండ్రు. సో అది వాస్తవం అంటారా? అంటే సోషల్ మీడియాలో ఆయన వీడియోలు అయితే మస్తు వైరల్ అవుతాయి, కానీ ఇక్కడ యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఎంతమంది మనసులను దోచుకున్నాడు, ఎంతవరకు ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు, ఇప్పుడు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తా అంటే పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఆయన, నేను చెప్పా కదమ్మా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉపయోగించిన భాషని, అంత పదునైన భాషని ప్రతిపక్షాల మీద రేవంత్ గారి మీద ఉపయోగించాడు. అది వాళ్ళకి సంతోషమే. అది వాళ్ళు పైకి ఒప్పుకోకపోయినా బాగా తిట్టాడు అని, ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. అందుకే అట్లా వ్యంగ్యంగా మావాడంత గొప్పవాళ్ళు లేడని, ఇంకా ఒళ్ళు పొంగిపోయి ఇంకా మాట్లాడేవాడు, ఎందుకంటే వాళ్ళు సమర్థిస్తున్నారు కదా అని. అది వాస్తవం కాదు, అది వ్యంగ్యమే.
ఎందుకంటే వాళ్ళకి పని జరగాలి ఎవరో ఒకళ్ళు, అది ఇతను చేస్తున్నాడు, చేసినంతవరకు ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మెయిన్ టార్గెట్ ఎవరిని పెడతాడు, వాళ్ళకన్నా కూడా వాళ్ళతో పాటు ఈయన కూడా పెడతాడు. ఇప్పుడు మెయిన్గా వాళ్ళు నలుగురని చెప్పాడు, కానీ రేవంత్ రెడ్డి గారి మీద వాడిన పదజాలాన్ని ఏ రాజకీయ నాయకుడు కూడా మర్చిపోలేడు. రేవంత్ రెడ్డి గారు ఇంకా వాయిదా వేసుకుంటున్నాడు, ఇంకా వెంటనే ఆయన మీద బాణాలు సంధించట్లా, గన్ ఫైర్ మొదలుపెట్టలా. అది ఒక కాలక్రమంలో ఏమైనా అవకతవకలు బయటకు వచ్చినప్పుడు వస్తాయి ఆటోమేటిక్గా. అంటే మళ్ళీ ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందంటారా సార్? ఐటీ రైట్స్ ఇప్పుడు జరగటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో లేదు కదా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అంటే అట్లా అంటే మళ్ళీ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడి చేసి అలాంటివి? ఎందుకంటే ఆయన ఐటీ రైట్స్ జరిగినప్పుడే బాగా అంటే బాగా తెలిసిపోయారు ప్రజల్లోకి చాలా మంది. ఎప్పుడైతే ఆయన వచ్చేసి నా మీద ఎట్లా వేస్తారు, ఇది నా కోడల ఆస్తి, నా కోడలు చూసుకుంటుంది, ఇది నేను, ఇది నేను ఇంత ఇప్పుడు పాలమైన పూలమైన అప్పుడే వచ్చింది కదా. సో ఆయన ఏదైనా మాట్లాడగలడమ్మా, మంచి మాటకారి. అసలు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాలనేది అసలు కేసీఆర్ గారు కూడా మించిపోయిన వ్యక్తినా. అయితే కేసీఆర్ గారి దగ్గర ఉండే ఆ సీరియస్నెస్, ఆ నాయకత్వ లక్షణాలు లేవు, కానీ మాటకారితనంలో మల్లారెడ్డి గారిని ఎవరు కూడా కొట్టలేరు. అంటే ఆయన మీద ఎంతో వ్యతిరేకత వచ్చిన వ్యక్తిని కూడా ఐస్ చేసేయగలడు ఐటీ అధికారులు కూడా. అయ్యో నా దగ్గర ఏముంది అన్న, రావే కూసవే, నువ్వు చాయ్ తాగన్నా, నీకు ఎందుకే అన్ని బీరువా తాళాలు ఇస్తా కదే, అట్లా ఆ స్థాయిలో మాట్లాడి వాళ్ళని కూడా ప్లీజ్ చేసేస్తాడు. అంటే బోలాగా కనిపిస్తాడు కానీ చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఆయన పైకి కనపడినంత బోలా మనిషి అసలు కానే కాదు. ప్రతిదీ ఆయనకి అంచనాలు ఉంటాయి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి రాజకీయ స్టెప్ గురించి, రేపు ఏం జరగబోతుంది అన్నీ ఆయన అంచనాలతోనే ఉంటాడు. అంతే తప్ప ఊరికే పైకి కనపడినంత అమాయకుడేం కాదు. అంటే సినిమా స్టేజ్ల మీద కూడా 74 ఇక్కడ హీరో అని చెప్పేసి కూడా చిరంజీవి గారితో కూడా చెలోక్తులు వేస్తాడు, అన్నీ వేస్తాడు. ఆయన మోడీ గారు వేదిక మీద ఉంటే కూడా ఆయనతో కూడా వేదిక మీద చెలోక్తులు వేసి వెళ్ళి కావలించుకోగలిగినంత చాతుర్యం ఆయన దగ్గర ఉంది. అసలు అందులో చాతుర్యంలో అసలు మల్లారెడ్డి గారిని ఎవరు కొట్టలేరు. సో ఇప్పుడు అదే చాతుర్యమో లేకపోతే మ్యాజిక్ చేసో లేకపోతే ఐస్ చేసో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తే నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయి? నెక్స్ట్ పరిణామాలు ఏముంటాయి? ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది వెళ్తారు. ఇక ఎప్పుడైనా మళ్ళీ తను బీఆర్ఎస్ పార్టీ అనేది కోలుకోవటానికి అంటే టైం పడుతుంది. ఎంతమంది వెళ్తారనేది మనం ఏం చెప్పలేము. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రేపు వచ్చే లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ భవితవ్యాన్ని ఇంకా బాగా స్పష్టం చేస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో వేసేసాము, ప్రజల కోపం తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ వచ్చేటప్పటికి కూల్ అయిపోయి వేస్తారనుకుంటారని ఏరియా తెలియాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పాత్ర ఉండదు అనవసరం అనుకుని కనుక కాంగ్రెస్కి వేసారనుకోండి, కాంగ్రెస్ గట్టిగా బలపడిపోతుంది. ఇక బలపడినప్పుడు మళ్ళీ ఒక్కొక్క రెండు ఎవరో ఒక మంత్రి కూడా ఎవరో అన్నారు ఈయన 10 ఏళ్ల పాటు ఉంటాడు రేవంత్ అని, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఎందుకన్నారంటే ఒక మార్పు అనేది ప్రజలు కోరుకోవడానికి అప్పుడు 10 ఏళ్ళు పట్టింది, ఏది వ్యతిరేక ధోరణిలో వెళ్ళినా కూడా. ఇప్పుడు ఈయన ప్రజలకు అనుకూలమైన ధోరణిలోనే వెళ్తున్నాడు కదా, కాబట్టి ఒక 10 ఏళ్ళ పాటు ఈ ప్రభుత్వం ఉంటుందని ఎవరైనా ఈజీగా అనుకోవచ్చు. అంటే ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్ళిండు, ప్రజల మధ్యలో ఉంటున్నాడు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నారా సార్ మరి రేవంత్ రెడ్డి గారు? ఒక సింపుల్ క్వశ్చన్ సిరి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి ప్రగతి భవన్లో ఉండొచ్చు, ప్రగతి భవన్ అనేది చాలా విలాసవంతమైన భవనం, ఆయన వెళ్ళాడా, ఆయన ప్రచారం కోరుకున్నాడా, ఆ సుఖం కోరుకున్నాడా, ఆయన బట్టి విక్రమార్కాన్ని ఆయనకి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చేశాడు, తర్వాత కొంత భాగాన్ని ప్రజల యొక్క వినియోగంలోకి తెచ్చాడు ప్రజాభవన్ అని, అది కూడా మన ఆయన జ్యోతిరావు గారు పూలే పెట్టారు తప్ప ఆయన వేరేగా పెట్టలేదు. అట్లా ఆయన ఈయనలాగా కేసీఆర్ గారిలాగా సౌఖ్యాలు కావాలి నాకని కోరుకోవట్లేదు కదా. ఆయన ఏ భవనంలో ఉన్నాడో అదే భవనంలో ఉంటున్నాడు ఇంట్లో, అది అట్లాగే నాకు పెద్ద కాన్వాయ్ అక్కర్లేదు అన్నాడు. అదే 3వ సారి టర్మ్ కోసం ఆయన కాన్వాయ్ కూడా రెడీ పెట్టుకున్నాడు, ఒకటి కేటీఆర్ గారు 1 కోటి రూపాయలు ఖర్చు పైన పెట్టి ఈయన పాతాటిని రిపేర్లు చేయించమన్నాడు. అంటే అక్కడే తెలిసిపోతుంది కదా ప్రజల డబ్బుని ఎట్లా ఉపయోగించాలి, ప్రజలకు దగ్గరగా ఉంటున్నానని. తర్వాత నా కాన్వాయ్ ఇచ్చేటప్పుడు ట్రాఫిక్ కాపోద్ది అంటున్నాడు. ఇవన్నీ కూడా స్వతహాగా వచ్చే స్పందనలు. ఇవి ఆయన గుణం ఏంటంటే పెద్ద పెద్ద కాన్వాయ్ నాగపూర్ రక పెద్ద 100ల కార్లతో కాన్వాయ్లు వెళ్ళాడు, ఇది బీఆర్ఎస్ పార్టీని విస్తృతి
విస్తృతపరచాలని. అట్లా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారి మనస్తత్వానికి ఈయన పనితీరుకి కూడా చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాజ్యానికి రాజు కాబట్టి తను అట్లా చేశారని అనుకోవచ్చు. అంటే మరి పిత కదా, ఆయన నేను తీసుకొచ్చా కాబట్టి నేను ఏం చేసినా ప్రజలు ఓర్చుకుంటారు అనుకున్నాడు, కానీ అది కుదరలా. ఇది సచివాలయానికి వెళ్ళపోయినా పర్వాలేదు, వేళ నుంచి వింత పత్రాలు తీసుకోపోయినా పర్వాలేదు, రోజు వచ్చే రేషన్ ఏదో వెళ్తుందని. అవి రేషన్లో అవన్నీ వెళ్ళొచ్చు, కొన్ని అంశాలు ప్రభుత్వం కింద అధికారులు పనిచేయనప్పుడు పై వాళ్ళు అటెండ్ అవ్వాలి. సీఎం స్థాయిలోకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళేటప్పటికి దాని పవర్ వేరే ఉంటుంది. ఈయన జస్ట్ ఊరికే ఇట గీత గీసి పంపినా కూడా అమ్మో సీఎం దృష్టికి వెళ్ళిందంటే ఆ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవడైనా పనిచేస్తాడు, అవును కదా. అది ఇక అక్కడికి వెళ్ళదు అనుకున్నప్పుడు, వెళ్ళలేరు వీళ్ళు అనుకున్నప్పుడు వేరేగా ఉంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ దుర్గకుమార్ సార్, మీరు మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.